నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అనాథ కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ డాక్టర్ ఏఎస్ రావు నగర్ సమితి సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ డాక్టర్ ఏఎస్ రావు నగర్ సమితి సభ్యులకు ధన్యవాదాలు. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల ఆకలి తీర్చడానికి శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ డాక్టర్ ఏఎస్ రావు నగర్ సమితి సభ్యులచే శ్రీ సత్యసాయి బాబా గారు అవతార పురుషుడినని ప్రకటించిన రోజు శుభ సందర్భంగా అనన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ డాక్టర్ ఏఎస్ రావు నగర్ సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఆ సత్యసాయి బాబా ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని పేరు పేరున మీ కమిటీలో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ సత్యసాయి బాబా గారు అవతార పురుషుడిని ప్రకటించిన రోజు సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ డాక్టర్ ఏఎస్ రావు నగర్ సమితి సభ్యులకు దీర్ఘాయుష్ మాన్భవ మీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టేశ్వర్యాలు సుఖశాంతం ప్రసాదించమని ఆ సత్యసాయి బాబాని ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ బావ అలాగే శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ డాక్టర్ ఏఎస్ రావు నగర్ సమితి స్త్రీ సభ్యులకు దీర్ఘ సుమంగళి బావ మీ నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆలస్యంగా నిలవాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి బావ అలాగే శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ డాక్టర్ ఏఎస్ రావు నగర్ సమితి సభ్యులకు మరి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ సత్యసాయి బాబా ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న 65 మంది అభాగ్యుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దదిగా వివరిస్తున్న జూలు పెంటేశ్వర గారికి మరియు పుష్పలీల అమ్మగారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్యాన్నదానం జరగాలని ఒక కాన్సెప్ట్ తో ముందుకొచ్చి తను చేస్తూ తన అందరి వేల మందికి చేపిస్తున్న జూలు పెంటేశ్వర గారికి మరియు పుష్పలీల అమ్మగారికి మరి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టశ్వరతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పెంటేశ్వర గారికి మరియు పుష్పలీల అమ్మగారికి పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ డాక్టర్ ఏఎస్ రావు నగర్ సమితి సభ్యులు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ రవ కేసరి, అలాగే పాపడు, రైసు, దోసకాయ టమాటా, అలాగే సాంబారు, టమాటా పప్పు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ.